బాగలేదు అంటే చాలా మంది పేద ప్రజలకు నచ్చల కొంతమంది మున్సిపాలిటీ కళ్యాణ మండపాలు కూడా ఈ సచివాలయాలు చేసేసి కొండ ప్రాంతం వాళ్ళకి ఆ కొండ ప్రాంతం వాళ్ళకి ఫంక్షన్లు చేసుకోవడానికి మున్సిపాలిటీ కళ్యాణ మండపాలు కట్టించారు ఆ కళ్యాణ మండపాలు కూడా తీసేసి ఇప్పుడు సచివాలయాలు పెట్టారు ఇంకా పేద ప్రజలు కనీసం ఫంక్షన్లు కూడా చేసుకోకుండా చేశారు ఆ కనీసం పేద ప్రజలకు ఇప్పుడు ఫంక్షన్ ఎక్కడ చేసుకుంటారు కొండ ప్రాంతం వాళ్ళు ఫంక్షన్లు ఎక్కడ చేసుకుంటారు సార్ అసలు ఆ ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ ఏదైనా కానీ కొంచెం ఎక్కడ రోడ్లు వేయకుండా ఉండడం ఎక్కడ కొండ ప్రాంతంలో కాలువలు అవి పట్టించుకోకుండా ఉండడం అవి చాలా జరుగుతున్నాయి అందుకని బ్రాగల కొంచెం నాకైతే నచ్చలేదు నా ఒపీనియన్ అయితే చేయలేదు ఇప్పుడు 10,000 ఇచ్చి 10,000 రూపాయలు ఆటో కేసులు రాసిన బైక్ కేసు రాసినా దానికి ఉపయోగం ఏముంటుంది మేడం చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో మాకు ఇల్లు వచ్చింది ఇంటి పట్టా కాగితం కూడా ఇచ్చారు మాకు నేను డబ్బులు కట్టాను డీడీ కూడా కట్టాను నాకు ఇప్పుడుగా ఇల్లు ఇవ్వలేదు ఇస్తానన్నారు ఇప్పటికీ ఎన్ని వాయిదాలు అయినాయో దానికి పట్టించుకునే నాదులు లేరు వాలంటరీ అన్నారు ఆ వాలంటరీ కూడా నా దగ్గరికి ఇప్పుడుగా రాలేదు నాకు ఫోన్ కూడా చేయలేదు ఫోన్ నాకు ఇల్లు వచ్చిందా రాలేదు ఆ స్థలం ఉందా లేదా అని కూడా లేదు నాకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చారు నాకు పట్టా కూడా ఇచ్చారు బ్లాక్ నెంబర్ అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు కానీ ఇప్పుడేమో ఇల్లు లేదు అని అంటున్నారు అందరికీ ఇళ్ళ స్థలాలు వచ్చినాయి నాకు ఆ ఇళ్ళ స్థలం గురించి రాలేదు నాకు ఇల్లు వచ్చిన దాని గురించి కూడా రాలేదు వాలంటరీ ఎవరో నా దగ్గరికి రాలేదు అది మరి వాలంటరీలు ఏం చేస్తున్నారో తెలియట్లా వాళ్ళు లోపలండి వాళ్ళు వాళ్ళ స్వార్థాలు చూసుకోవడం తప్ప మాలాంటి మధ్యతర ఇళ్ళకి వస్తున్నారు కానీ జనాలు పరిగెడుతున్నారు కదా కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి ఉంటున్నారు వాళ్ళే వస్తారులే అని చెప్పేసి వాళ్ళ ఆఫీసుల్లో ఉండిపోతున్నారు అది అంటే మా వైపు మేము ఉండే లొకేషన్లో అయితే మా మేము చూసిన దాంట్లో ఎక్కడ చేసినట్టు ఏం కనిపించట్లా మేము చూసే ఏరియాల్లో మాత్రం చూసి చేసినట్టుగా కానీ వాళ్ళు వచ్చి చెందినట్టుగా కానీ ఎక్కడ కనబడట్లా అయితే నేను చూసిన ఇల్లులు 12 లక్షలు అయితే నాకంటే ఐడియా లేదు నేను చదువుకోలేదు ఇక్కడ జక్కంపూడి కాలనీలో ఇల్లులు కట్టి మాత్రం నేను స్వయంగా వెళ్ళాను నేను చూశాను డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టారు సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టారు షాబాద్లో కట్టారు నేను అవి చూశాను అది నేను స్వయంగా వెళ్ళాను అక్కడ ఇల్లులు బాగున్నాయి కట్టించారు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కొన్ని కట్టించారు సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టించారు నేను నాకు అంతవరకు తెలుసు మన విజయవాడ నాకు తెలిసింది నాకైతే నచ్చల అంటే చాలా వరకు ఇప్పుడు 10,000 ఇచ్చారు ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు కేసు రాస్తున్నారు బైకులకి కేసు అంటున్నారు అన్నిటికి ఇప్పుడు 10,000 రూపాయలు ఇచ్చేసి మా గ్యాస్ ఆటో గ్యాస్ వాళ్ళకి గ్యాస్ రేట్లు పెంచేశారు బస్ ఛార్జీలు పెంచేశారు ఆయిల్ డబ్బా మీద ఆయిల్ డబ్బా రేటు పెంచేశారు బియ్యం బస్తాల రేట్లు పెంచారు ఇంకా మీరు 10,000 ఇచ్చిన ఏంటి 15,000 అమ్మఒడి పథకం ఇస్తే మాకేంటి ఇప్పుడు మాకు దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా ఇప్పుడు మీరు 15,000 ఇచ్చారు బాగానే ఉంది దానికి ఉపయోగం అంటూ ప్రయోజనం అంటూ ఉండాలి కదా మా దగ్గర మాకు సంవత్సరానికి ఇచ్చిన 15,000 ఇచ్చి మీరు ప్రతి వస్తువుకునే దాని మీద మీరు బిల్లులు పెంచేసుకుంటూ పోతే ఇంక మాకు 15,000 ఇచ్చినా మాకు లాభం లేదనిపించింది ఎందుకనంటే సరిగ్గా లేక ఏం పథకాలు ఎందుకు పథకాలు ఎవరికి ఎవరిని చదువుతారు పథకాలు అవి ఏం చెప్పలేము ఏం ఇస్తే అందరికీ మంచిదే ఏంటి ఇకపోతే ఏం చేసేది ఏం లేదు అవి ఇచ్చేసి మిగతా స్థలాలు ఇచ్చేస్తే బాగుంటుంది అవి అట్టగా అట్టు పెట్టేసి ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది బాగుండదు ఇవ్వ అట్లాగే ఉన్నాయి ఇవ్వకుండా అట్లాగే ఉన్నాయి ఇది ఏం లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి